భానుమతి గారి చివరి కోరిక ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ బటన్ను కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే అన్ని వీడియోస్ మీరు కూడా చూడవచ్చు. సాంఘిక చిత్రాల్లోనే కాకుండా జానపద, పౌరాణిక, చరిత్రక సినిమాల్లో అనేక పాత్రలకు తనదైన నటనతో జీవం పోసి వెండితెర లైలాగా వెలిగారు భానుమతి గారు. నటిగానే కాకుండా రచయితగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేత్రిగా తెలుగు తెరపై చెరగరాని ముద్ర వేసుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి. దాదాపు 200 పైగా చిత్రాల్లో నటించి 3 నటులతో పనిచేసిన భానుమతి గారికి కూడా తీరని కోరిక ఒకటి ఉండిపోయింది. 50 హీరోయిన్గా వెలుగుతున్న భానుమతి తన భరణి బ్యానర్పై శ్రీకృష్ణ తులాభారం సినిమా తీద్దామని అనుకున్నారు. నారదుడి వేషం వేయాలని ఆవిడ ముచ్చట. అందుకు కారణముంది. భానుమతి గారు సినిమాల్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ కాంచనమాల అయితే నారదుడి వేషంలో టంగటూరి సూర్యకుమార్లా మెప్పించాలనేది ఆమె చిరకాల కోరిక. రావురి వారిని స్క్రిప్ట్ రాయమని కోరింది. ఈలోగా ముందస్తుగా తాను నారదుడి గెటప్లో ఎలా ఉంటానో చూసుకునేందుకు గాను మేకప్ టెస్ట్ చేయించుకున్నారు. కానీ ఆమె భర్త రామకృష్ణ గారు ఆసక్తి చూపని కారణంగా ఆ సినిమా పట్టాలు ఎక్కలేదు. అయితే ఆ జ్ఞాపకం మాత్రం చాలా కాలం ఆమె గుర్తు చేసుకుంటూనే ఉండేవారు. భానుమతి గారు అపురూపంగా తీయించుకున్న ఈ ఫోటోని ఆవిడ చాలా కాలం తన దగ్గరే పెట్టుకున్నారు. భానుమతి గారి తొలి చిత్రం వీర విక్రయం. భానుమతి మొదట ఆమె తండ్రి గాయనిగానే చూడాలనుకున్నారు. తొలుత అభ్యంతరం చెప్పినా టంగుటూరి సూర్యకుమారి ప్రోత్సాహంతో నటిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లో ప్లేబ్యాక్ పద్ధతి ఉండేది కాదు. ఎవరి పాటలను వారే పాడుకునేవారు. తొలి సినిమాతోనే తన నటనా గాత్రంతో అందరినీ ఆకట్టుకున్నారు భానుమతి గారు. ఆమెతో నటించాలని ఎన్టీఆర్, ఏఎన్ఆర్లే కలలు కనే స్థాయికి ఎదిగిపోయారు. భానుమతి రామకృష్ణ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటుంది ఏపీ ఛానల్. మరిన్ని ఎక్స్క్లూజివ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి.